ఇది సైకిల్ గుర్తు మా మామను చంపి తెచ్చుకున్నది. నేను ఒంటరిగా వస్తున్నాను, నాకు ఓట్లేయండి. ఎప్పుడైనా ఒంటరిగా వచ్చాడా సార్? పార్టీ ఆయన ఇష్టము, ఆయన ఏ విధంగా ఎవరితో పోవాలి, ఒంటరిగా పోవాలన్నా ఒక 10 మందితో కలిసిన ఆయన ఇష్టం సార్. అట్టగాదన్నా మరి వాడు, అతను నారా చంద్రబాబు నాయుడు చాలా ఉత్తముడు అన్నారు కదా, ఉత్తముడు అయితే ఒక్కడే రావాలి కదా. ఉత్తముడు ప్రజలు ఆయన దగ్గర ఉన్నారు కదా సార్. చెప్పేది విను, లెట్ మీ టాక్ ఫస్ట్. ప్రజలందరూ ఆయన దగ్గరే ఉన్నారు కదా. మా 5-6 మంది ఎందుకమ్మా, 5-6 మంది ఎందుకమ్మా, 5-6 ఎందుకు, ఒక్కడే సింగిల్ గారా, ఏ పిల్లోడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వాళ్ళు అడిగినా కానీ ఏమండి నాకు బీజేపీ వద్దు, సిపిఎం వద్దు, సిపి వద్దు, మీరందరూ నాకు ఇష్టమే, కానీ నేను సింగిల్గా రావాలనుకుంటున్నానండి, నన్ను క్షమించండి, రెస్పెక్ట్గా చెప్పాడు. కాంగ్రెస్ నాకు ఇష్టమే వద్దు, బీజేపీ ఇష్టమే వద్దు, సిపిఐ సిపిఐ హానెస్ట్, నారాయణ వెరీ హానెస్ట్, రామకృష్ణ వెరీ హానెస్ట్, ఇంకో ఉన్నారు రాఘవల్ గారు వెరీ హానెస్ట్, బట్ నేను ఒక్కడే, నేనే ఒక రాసుకొని మేనిఫెస్టో రాసుకొని, నేనే జెండా ఒకటి అనుకొని, నేనే ప్రజలు నమ్ముకొని, ప్రజల మధ్యకే నేను ఒక్కడే వెళ్తానండి అని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ప్రజలు నమ్మి సార్, నువ్వు ప్రజలు నమ్మలేదే సార్, నువ్వు ప్రజలు నమ్మవు, గుర్తుపెట్టుకున్న మాట చెప్తాను గారు. ఒక 5 మాట విన్న తర్వాత ఈ మాట వింటా, ఎవరు నన్ను అడిగేది మీరేనా? ఒక మాట చెప్తా, ఒక నిమిషం, ఒక మాట. నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే, ఇద్దరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఎప్పుడు ఓట్లను ప్రేమిస్తుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనుషులను ప్రేమిస్తుంటాడు, అది తేడా.